ఎనర్జిటిక్ స్టార్ గా నేను శైలజతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. ప్రతిష్టాత్మక శ్రీ శ్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రవంతి రామకిషోర్ నిర్మించిన ఈ సినిమాతో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అవుతుంది. యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన నేను శైలజ న్యూ ఇయర్ కానుకగా 2016 జనవరి 1న రిలీజ్ కాబోతుండగా ఒక్క రోజు ముందు డిసెంబర్ 31న యుఎస్ లో ప్రీమియర్ జరగబోతోంది. లీడింగ్ సౌత్ ఇండియన్ కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఐ డ్రీమ్ మీడియా నేను శైలజని ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. 10 ఏళ్ల కెరియర్ లో చేసింది 12 సినిమాలే అయినా తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ తో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ గత సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండడమే కాకుండా ట్రైలర్స్ కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. మందేస్తావా? ఎవరం పట్టుకుని ఏడుతున్నారు తాతగారు? నాలంటూ నడగక్కర్లేదు, జస్ట్ మనసులో అనుకుంటే చాలు. టైటిల్ లోని శైలజ క్యారెక్టర్ కీర్తి సురేష్ చేస్తుండగా హరిగా రామ్ కనిపించబోతున్నాడు. ట్రైలర్స్ ని బట్టి ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఫేమస్ యాక్టర్ సత్యరాజ్, రోహిణి, ప్రగతి, ప్రదీప్ రావత్, నరేష్, రాజశ్రీ నాయర్, శ్రీముఖి వంటి వారు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయగా యంగ్ హీరో ప్రిన్స్ కూడా తెరపై కనిపించబోతున్నాడు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఫేమస్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లాంటి టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేశారు. జనవరి 1న రఘువరన్ బీటెక్ వంటి హిట్ అందించిన శ్రీ శ్రవంతి మూవీస్ నుండి వస్తున్న సినిమాగా, అలాగే హీరోగా 11వ ఏట అడుగు పెడుతున్న సినిమా కావడంతో నేను శైలజపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకొని ఆడియన్స్ ని అలరించాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ నేను శైలజ యూనిట్ ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా.